నిన్నటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నెటిజన్స్ ట్రోలింగ్ మేమ్స్ తోటి విరుచుకుపడుతూ ఉన్నారు. బై డిఫాల్ట్ గా ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపణలు అంటే ఇటువంటి వాటిని యూటిలైజ్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అయితే ట్విట్టర్ వేదికగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అయితే విమర్శల దాడి కొనసాగించింది. దీనికి అంతటికీ కారణం కాకినాడ నగరపాలక సంస్థ చేసినటువంటి ఒక ఘనకార్యం. ఏకంగా వాళ్ళు ప్రభుత్వ పరువును మున్సిపాలిటీ చెత్త వ్యాన్లో ఊరేగించారు వాళ్ళు. యాక్చువల్గా రెండు ఈ 21-22కి సంబంధించినటువంటి ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చింది. ప్రతి పంచాయతీ మున్సిపాలిటీ నగరపాలక సంస్థల్లో పన్నులకు సంబంధించి టార్గెట్స్ ఉంటాయి, రీచ్ అవ్వాలి. కాకినాడలో కానీ 47-48 కోట్లు ఏమో టార్గెట్ పెట్టుకున్నారట. అందులో ఇప్పటి వరకు 57% ఏమో వసూలైందట, మిగిలింది వసూలు కావాలి. సో ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, కుళాయి బిల్లులు, నల్ల బిల్లులు ఇట్లాంటివి ఏమన్నట్టు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్స్లు పెట్టారు. గుడ్స్ మంచి పనే, తప్పు లేదు. అంతవరకు ఆగకుండా ఇంకొక అడుగు ముందుకేసి మీ పన్నులు చెల్లించకుంటే, నల్ల బిల్లులు చెల్లించకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఎత్తుకొని పోయే అంటే సామాన్లను జప్తు చేసే వాహనం వస్తుంది అని చెప్పి ఈ చెత్త వెహికల్కు పెద్ద బ్యానర్లు కట్టి మైకులు పెట్టి మరీ తిప్పుతున్నారు. అంటే నల్ల బిల్లులు కట్టకపోతే ఇంట్లో సామాన్లు ఎతకపోతారా? ఎతకపోయి ఒక వాహనాన్నే పంపించినారు, ఎతకపోయే వాహనము అని. సరే, ఎవరు ఎతకపోలేదు కానీ మైకులు పెట్టి తిప్పుతూ ఉన్నారు, ఆడుకుంటున్నారు ప్రభుత్వాన్ని, నెటిజన్స్. అరే ఇదేం దిక్కుమాలిన ఐడియా సామి. అక్కడ ఆయన కమిషనర్ స్వప్నిల్ దినకరో ఎవరో, ఆయన స్పందించుకుంటూ కొంచెం వాళ్ళని అప్రమత్తం చేద్దామని వినూత్నంగా ఆలోచించినారంట. ఇదా వినూత్నంగా ఆలోచించడం, సామాన్లు ఎత్తుకెళ్తామని చెప్పడమా? సామాన్లు ఎత్తుకెళ్తారా? ఎవడో ప్రైవేట్ కూడా ఇంకోడు ఇంకోడు అట్లాంటి పనులు చేస్తేనే గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు నల్ల బిల్లులు కట్టుకుని మీ సామాన్లు ఎత్తుకెళ్తామని చెప్పి బ్యానర్లు కట్టి ఆ చెప్తూ వాహనాలు కానీ పంపించి రోడ్ల మీద తిప్పడం ఏమి వినూత్నంగా ఆలోచించడం అయ్యా కమిషనరు. మొత్తానికి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ మీలాంటి వాళ్ళు ఒక 10 మంది తయారైనారు అనుకో రాష్ట్రాల్లో. ప్రభుత్వ పరువు గోవిందా గోవిందా.